విషయం నమ్ముతానండి. మొదటి అడుగు ఎప్పుడు ఒంటరేనండి. నేను ఈ ప్రక్షాళన డబ్బు అవసరం లేదని చెప్పడం అనేది నా మొదటి అడుగు, ఎప్పుడు ఒంటరే. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ వచ్చి, సార్ ఇన్నాళ్ళు మేము తప్పు చేసాం సార్, మేము ఇలాగే ఎలక్షన్ చేస్తాం సార్, రేపు మేము కార్పొరేటర్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎవరం చేసినా ఈ పద్ధతిలోనే ఎలక్షన్ చేస్తామని వాళ్ళు చెప్తుంటే నా మనసు పొంగిపోతుందండి. ఈ రోజు రావాలి అంటే ఒక్కరితో ఇది సాధ్యం అంటే మొదలు పెట్టకుండా సాధ్యం కాదు. మొదలు పెట్టడం జరిగితేనే రెండో అడుగు పడతాదని విశ్వసిస్తాను. అందుకే నేను దాన్ని కట్టుబడి ఉంటున్నాను. నిజానికి విలువలను కాపాడుకోవడం చాలా కష్టతరమైనటువంటి పని. ఇంకొక కష్టతరమైన పని ఏంటి అని అంటే నిజం మాట్లాడటం. అబద్ధం చెప్పాలంటే మన చిన్నప్పుడు సిగ్గుపడేవాళ్ళం, భయపడేవాళ్ళం, బెదిరిపోయేవాళ్ళం. కానీ ఇవాళ నిజం చెప్పాలంటే వణుకొస్తోంది, భయమేస్తోంది. సబ్బం హరి గారు, జర్నలిజంలో కూడా ఇదే పరిస్థితి, రాజకీయాల్లో కూడా ఇదే పరిస్థితి. మీ మాటలన్నీ కూడా నేను అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నామండి. నాకు ఒళ్ళు జలదరిస్తుంది, చాలా నచ్చే. నేను ఒకసారి చెప్పానండి మొన్న పార్టీ మీటింగ్లో, ఫస్ట్ డే, నేను 25 సంవత్సరాలు అయిందండి అబద్ధం చెప్పలేదు. ఓకే, అంటే అంతకుముందు చెప్పినట్టు నేను ఒప్పుకుంటున్నట్టే. అవును, నేను ఆ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఆయన నాతో అన్నాడు, ఇప్పుడు ఆయన ఒక సినిమా డైరెక్టర్ కూడా అయ్యాడు, సార్ ఇది సాధ్యమేనా అంటే సాధ్యం అని చెప్పాను. నేను ఆ మాట మీద నిలబడ్డాను. ఇప్పుడేమైందంటే ఎంత బాగా అబద్ధం చెప్పగలిగితే వాళ్ళు పెద్ద నాయకులు, చాలా మంచి స్పీకర్లు, గొప్పగా వాదించారని చెప్పుకునే సమాజంలోకి మనం వచ్చాం. కానీ నిజం చెప్పిన వాడికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, నిజం చెప్పినటువంటి వారికి ప్రజల్లో ఆదరణ ఉన్నంత వాళ్ళకు ఉండదండి. కానీ వాళ్ళు రికగ్నైజ్ చేయరు నేను ఎంత బాగా అబద్ధం చెప్పాను, ఎంత బాగా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చాను, ఎంత బాగా జగన్ కౌంటర్ ఇచ్చాను, రివర్స్ చేసి ఎలగిచ్చానని చెప్పుకొని జబ్బలు చరుచుకున్నటువంటి ఈ రోజుల్లో మీ ఈ ప్రయత్నం చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి ప్రయత్నం, ఈ ప్రయత్నం కలకాలం కొనసాగడం కోసం ఒక్కరోనా మిగులుదామండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా మళ్ళీ అంటే ఈ టీవీ చూసిన వాళ్ళు వీళ్ళేంటి వీళ్ళిద్దరూ ఒకరినొకరు పోగొట్టుకుంటున్నారని అనే భావన కూడా వాళ్ళకి రావచ్చు. కానీ మనకి దాన్ని మనం ధైర్యంగా మనం చెప్పాల్సింది చెప్తున్నాం అంతే. ఎస్, సబ్బం హరి గారు, నమ్మింది చెప్పడం అనేది ప్రధానమైనటువంటి కర్తవ్యం. అలాగే మన మీద మనకి నమ్మకం ఉండటం, మన మీద మనకి గౌరవం ఉండటం అత్యంత ప్రధానమైనటువంటి విషయం. దాన్ని మనం గౌరవిద్దాం. అలాగే వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. ఇంకా మిగతా విషయాలకు వస్తే, మరి ఇవాళ చీఫ్ ఎన్నికల అధికారిని ఢిల్లీలో చంద్రబాబు గారు కలిశారు. దాంతోపాటు విచిత్రంగా ఈ దేశంలో 70 సంవత్సరాల స్వాతంత్రానంతరం ప్రధాన ఎన్నికల అధికారి మీద 66 మంది మాజీ అధికారులు, ఐఏఎస్లు, టాప్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కలిసి దేశ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి ప్రధాన ఎన్నికల అధికారి మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని గమనించారా? పరిస్థితులు ఎలా చాలా దారుణంగా తయారవుతున్నాయని చెప్పండి హరి గారు. ఒక్క విషయం అండి, మోడీ వచ్చిన తర్వాత ఇది భారతదేశంలో కాన్స్టిట్యూషనల్గా వారికే సర్వాధికారాలు ఉన్నాయన్న సంస్థలన్నీ కూడా ఈ తిరుగుబాటు చేసింది. ఇది ఇంకోటి అన్నమాట. మన జస్టిస్ చలమేశ్వరరావు గారు 8 మంది జస్టిస్లు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆర్బీఐ గవర్నర్ వచ్చి నేను ఉండని వెళ్ళిపోతానని చెప్పాడు. సిబిఐ డైరెక్టర్ల మీద కేసులు పెట్టి ఒకరిని తొలగించి ఎంక్వైరీ చేశారు. ఏవైతే అత్యున్నతమైన సంస్థలు ఉన్నాయో అవన్నీ నిర్వీర్యం చేస్తున్నాడని పదే పదే చెప్తున్నటువంటి వానికి ఇవన్నీ సాక్ష్యాలు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా దానికి అతీతం కాదు, వాళ్ళకి బిహేవ్ చేస్తున్నారని చెప్పడానికి ఈ తిరుగుబాటు ఇది రైట్. కానీ ఇక్కడ నేను చంద్రబాబు నాయుడిని అప్రిషియేట్ చేస్తున్నాను. దీనికంటే ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. చెప్పండి. ఇంతకుముందు నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏ భావాలైతే మీరు వ్యక్తపరిచారో ప్రజలందరినీ నేను కోరుతున్నాను. నేను పార్టీగా తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను మాట్లాడిన ప్రతి మాట గత 5 సంవత్సరాలుగా ఎలాగుంటాను అలాంటి భావాలతో మాట్లాడుతున్నాను. నన్ను యాక్సెప్ట్ చేయండి, నమ్మండి అని వాళ్ళని కోరుతున్నాను. మీరు ద్వారా నాలో ఏం మార్పు ఉండదు. కేవలం ఆ ఎలక్షన్ వరకే, మిగతా నా భావ వ్యక్తీకరణలో ఎలాంటి బయాసుడుగా కానీ ఎవరినైనా సమర్థించాలని కానీ
ఉద్దేశం కాదని ఇంతకుముందు నా చర్చలు విన్నటువంటి వారు వేల మంది నాకు ఫోన్ చేసి మీలాగ మాట్లాడే వాళ్ళు కావాలండి ఈ సమాజానికి మీరన్నట్టు అని వారు అందరినీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నన్ను ఆభావంతో మీరు చూడండి, ఈ అధికారం నాకు టెంపరీ, దీని గురించి మరి దయచేసి నన్ను దానికి ఎట్రిబ్యూట్ చేయొద్దని వాళ్ళని కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఈసీ అధర్మంగా అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా తెలంగాణలో ఒకలాగా ఖచ్చితంగా నడుచుకుంది. దీన్ని ఎదుర్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ టైంలో కూడా కుహన పెద్ద మనిషిలాగా ఈ అంటే ఇంత దేశమంతా గగ్గోలు పెడుతుంటే, ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది బాధపడుతుంటే, సఫరర్స్ అయితే ఎండలో నిలబడి మంచినీళ్ళు లేకుండా ఉండి వీఎంలు మొరాయించిన ఈసీ చాలా బ్రహ్మాండంగా చేసిందని అవసరం లేకుండా ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి దయచేసి తను తెలుసుకోవాలి. మనం ప్రజల పక్షాన ఉండాలి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరిగిన అన్యాయం పక్షాన మనం ఉండాలి. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు కదని వాళ్ళ భావాలతో ఆటలాడుకోకూడదనే విషయాన్ని అతను ఒక పార్టీ అధినేతగా ఆయన గమనిస్తే ఆయనకే మంచిది. ఈరోజు ఈసీని పొగిడినంత మాత్రాన మోడీ వచ్చి మెడల్ ఇస్తారని కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, చంద్రబాబు నాయుడు అవునన్నది కాదనాలని కానీ ఇలాగే మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితి కంటే ఇంకా వెనకబడాల్సిన అవసరం ఉంటుందని ఆయన దాన్ని పాజిటివ్గా స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎలక్షన్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉండి దీన్ని ఎదుర్కొన్న తర్వాత ఢిల్లీకి దీన్ని తీసుకెళ్ళకపోతే ఇక మనం ఎలక్షన్ తర్వాత జరిగే మిగతా రాష్ట్రాల్లో ఈసీ తాలూకా ఈ డిస్పారిటీ హద్దులు దాటి ప్రవర్తిస్తాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందుకే ఈరోజు ప్రతిపక్షాలన్నీ చంద్రబాబు నాయుడు వెళ్ళి ఈ విషయాన్ని నేషనల్ ఫోరం మీద ఎప్పుడైతే ప్రస్తావించాడో ఇక మీదటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి చెత్త పనులు చీప్ పనులు ఎలక్షన్ కమిషన్ చేయడానికి జడుస్తుంది. దాని ప్రభావం యూపీ మీద కానీ వెస్ట్ బెంగాల్ మీద కానీ లేదా మహారాష్ట్రలో కానీ తమిళనాడులో కానీ ఇలాంటి అరాచకాలు చేయకుండా ఉండడానికి ఈరోజు ఈ అంశాన్ని లేవనెత్తి ఫెడరల్ వ్యవస్థలో ఇది తప్పని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను. అతనికి మద్దతుగా మిగతా పార్టీలు కూడా నిలబడాలని కోరుకుంటున్నాను నేను. అలాగే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో స్పీకర్ కోడెల ఆయన మీద కూడా దాడి జరిగింది. అంటే ఎన్నికల సంఘం కనీస మాత్రం భద్రతా వ్యవహారాలను కూడా సరిగా నిర్వహించలేకపోయింది అనేది వాస్తవం కాదంటారా హరి గారు? మరొకటి, అనంతపురంలో కూడా 2 చనిపోయారు, చిత్తూరు జిల్లాలో మరొకళ్ళు చనిపోయారు. మంచినీళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం ప్రాణాలు కాపాడే భద్రతా వ్యవహారాలలో కూడా మీరు నిర్లక్ష్యం వహించారా లేదా అని మనం ఈసీని ప్రశ్నించాలా లేదా? అసలు ఈసీ ఒక్క ఎలక్షన్ కోసం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ మంచి పని చేశారని చెప్పడానికి ఒక్కట్లేదండి. వైఫల్యాలు చెప్పడానికి ప్రతిదీ వైఫల్యం ఈసీది. ఇక్కడ చాన్నాళ్ళ తర్వాత ఈ ఫ్రాక్షన్ ఎలక్షన్లో గొడవలు జరిగే పరిస్థితి ఎందువలనో ఆంధ్రప్రదేశ్లో ఒక 10-15 ఏళ్ళు జరగల, ఎక్కడైనా చిన్న చిన్న కొట్లాడి తప్పించవచ్చు. ఈ అరాచకం సృష్టించినప్పుడు మళ్ళీ ఏం చెప్పారు వాళ్ళు, ఏం మాట్లాడుతున్నారండి, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అందుకని సిఆర్పిఎఫ్ బలగాలను తెచ్చిపెట్టారట. ఆ సిఆర్పిఎఫ్ బలగాలు ఇప్పుడు ఏం చేసేవో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఓకే యాక్సెప్టెడ్ అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడైనా గతం గురించి నేను మాట్లాడినండి, ఏం జరిగా ఇన్సిడెంట్ ఇప్పుడైతే మాట్లాడను కానీ రాజకీయాల్లో ప్రతిసారి ఒకరికొక అలవాటు ఉంటుంది. నువ్వు 500 ఎకరాలు కొట్టేశావు, నీ మీద అది సిట్ వేస్తున్నావంటే 75 నుండి రాజకీయ నాయకులు అందరూ ఎంత భూమి కొట్టేశారో చెప్పండి, సిట్ వేయండి అంటాడు ప్రతిపక్షం ఉన్నటువంటి వారు. అవును, ఇప్పుడు దాని గురించి మాట్లాడుతుంటే అంటే చిత్రంగా మాట్లాడతారు. ఇప్పుడు నేనేమంటానంటే సిఆర్పిఎఫ్ బలగాలను పెట్టిన నువ్వు ప్రాథమిక సౌకర్యాలే లేకపోయినా ఈ స్థితి అంటే నేను మళ్ళీ ఎక్కడో ఒక అమ్మాయి మీద ఏదో యాసిడ్ దాడి జరిగింది లేకపోతే ఒక అబ్బాయిని చైన్ స్నాచింగ్ జరిగిందంటే దాన్ని ఖచ్చితంగా ప్రతి వీధిలో ప్రతి చోట ప్రొటెక్షన్ ఇవ్వలేరు పోలీసులు. నేను నన్ను యాక్సెప్ట్ చేశాను, కానీ ఎలక్షన్లో మీ పోలీసు బలగాలు పోలింగ్ దగ్గర ఉంటే ఈ అన్యాయం జరగదు. రెండోది ప్రజలకు కూడా ఒక చిన్న విషయం తెలియజేయాలండి మీ ద్వారా, పోలింగ్ స్టేషన్లోకి కంటెస్ట్ చేసిన అభ్యర్థి లోనకి వెళ్ళడానికి రైట్ ఉంది అనే విషయం
ఖచ్చితంగా తెలియజెప్పకపోవడం వల్ల ఈ గొడవలకు ఎక్కువ కారణాలు అయ్యాయి. అవునండి. ఏ అభ్యర్థి అయినా లోనకెళ్ళొచ్చు, నమస్కారం పెట్టి రావచ్చు, ఎంత పోలింగ్ అయిందో తెలుసుకొని రావచ్చు. అది ఇస్తే వీళ్ళేం చేస్తారు, అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టి అమ్మ సైకిల్ కోటే, అమ్మ సైకిల్ కోటే, అమ్మ ఫ్యాన్ కోటే అని లైన్లో చెప్తున్నారు. దాంతో అక్కడ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. నేను వెళ్ళిన దగ్గర ముక్లిత హస్తాలతో లైన్లో ఉన్న వాళ్ళకో దండం పెట్టి ఎవరో పక్కనున్న ఆయన ఏదో చెప్తుంటే మీరు మాట్లాడొద్దని చెప్పాను నేను. ఇది మనం కూడా పాటించాలి. కానీ ఈ శాంతి భద్రతల వైఫల్యం ఖచ్చితంగా ఈసీఏ. ఇప్పుడు చూడండి, స్ట్రాంగ్ రూముల దగ్గర పెట్టారు. అవునండి. స్టేట్ పోలీస్ పెట్టాలట, సెంట్రల్ పోలీస్ పెడతారట. నైతికత ఎక్కడ ఉందండి? సీల్ వేసిన తర్వాత దాన్ని మనం కాపాడుకో, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మన మనుషులు పెట్టాలి. ఈరోజు మా మనుషుల్ని ఇద్దరు పెట్టమన్నారు. అక్కడ చిత్రం చూడండి, కలెక్టర్ అండర్లో ఉంటుంది, పోలీస్ అండర్లో ఉంటుంది, సిఆర్పీఎఫ్ అక్కడ ఉంటారు, తాళం వేసిన స్ట్రాంగ్ రూమ్లో అయినా మన మనుషులు పెట్టాల్సి. అంటే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి నాయకులు ఖచ్చితంగా అబద్ధాలు తప్పులు చేస్తూ రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి సంస్థలతో తప్పు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కడికి అభద్రతాభావం పెరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇంతకుముందు ఉండి కానీ ఇప్పుడు చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. ఈ కూడా మారుస్తారేమో, ఈఎం బాక్సులు కూడా మారుస్తారేమో, లేకపోతే త్రూ శాటిలైట్ ఒక ఆర్గనైజేషన్ ఓటింగ్ ప్యాటర్న్ మాట్లా. మీరు ఒక్క విషయం చెప్తానండి, చాలా విచిత్రమైంది, ఇది ఎవ్వరూ నోటీస్ చేయలేదు, మీకు చెప్తున్నాను. అక్కడక్కడ సార్ మేము సైకిల్ మీద వేస్తే ఫ్యాన్ మీద పడుతుందని ఎక్కడైనా మీకు కంప్లైంట్ వచ్చింది కానీ, మేము ఫ్యాన్ మీద వేస్తే సైకిల్ మీద వచ్చిందని ఆంధ్రప్రదేశ్లో ఒక్క పోలీస్ సెంటర్లో కూడా, పోలింగ్ సెంటర్లో కూడా రాలేదండి. అవునండి. ఇది చాలా విచిత్రం. ఇది ఎవరు చాలా చిన్నది అనుకుంటున్నారు, అది జరిగిందో లేదో తెలియదు, బై మిస్టేక్ పైన ఉంటే జరిగిందో లేదో. కానీ కంప్లైంట్ మాత్రం మేము సైకిల్ మీద వేస్తే బీజేపీకి పడిందో, లేకపోతే మేము సైకిల్ మీద వేస్తే వైఎస్ఆర్సీపీకి పడింది అన్నారు. కానీ ఇంకెవరు మేము ఫ్యాన్కేస్తే సైకిల్కి పడిందని ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత రేపు కొంతమంది మాట్లాడవచ్చు, కానీ ఈరోజు వరకు మాట్లాడలేదు. ఎస్, అలాగే ఏమన్నా ట్యాంపరింగ్ జరిగిన అవకాశం, అలాగే ఎలక్షన్ కమిషన్ గురించి ఈరోజు నేను ట్యాంపరింగ్ జరిగిందని భావించే పరిస్థితి, మనం మీరు కానీ నేను కానీ అక్కడ మీరు కానీ నేను కానీ చూస్తున్నాం, మనం నిరాధారమైనటువంటిది. ఎస్, ఇంకా చెప్పాలంటే ఆధారం లేకుండా మనం నిర్ధారించినట్టుగా చెప్పే అలవాటు ప్రజలకు లేదు. కానీ గుజరాత్ ఎలక్షన్లకి అయిన తర్వాత నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఖచ్చితంగా ట్యాంపర్ చేశారనేది, కానీ నేను ప్రూవ్ చేయలేను. పక్కని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే అయితే కొన్ని తప్పులు చేయడానికి వీలుందని చెప్పడానికి తెలంగాణలో ఆ గెలుపుకి అదే కారణం. 22 లక్షల ఓట్లు తీసేశారు అక్కడ, అది ఖచ్చితంగా రిజల్ట్ని టిల్ట్ చేసిందనే నేను చెప్పగలను. అదే ప్రయత్నం ఇక్కడ కూడా చేయగలిగారు, కాకపోతే అక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఇన్ గ్లౌజ్ లాగా వర్క్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రయత్నం చేసి ఫారం సేవను పెట్టి 59 లక్షల ఓట్లు తొలగించమని పెడతాడండి అని జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నారు. ఆ దొంగలందరినీ కేసులు పెట్టకుండా వదిలేశారు. ఒకే ఒకడు 55 ఓట్లు పెట్టాడు, అతను వైజాగ్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు, అతని పేరు మీదే వచ్చి అతని మీద కేసు ఫైల్ చేశారు. మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ 59 లక్షలు తొలగించమంటే టెక్నాలజీలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రుల కంటే కూడా టెక్నాలజీని బ్రహ్మాండంగా వాడుకోగలిగే శక్తి ఉన్నటువంటి మిషనరీ ఉన్నటువంటి మనిషి కాబట్టి దాన్ని పట్టుకొని కేవలం 50,000కి తీసుకురాగలిగాడు. అప్పుడు ఈ ఓట్లన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ ఇలా జరిగింది. సో ఆ ప్రయత్నం ఇక్కడ విఫలమైంది. ఇలాంటివి చేస్తూ ఇదేం ఖచ్చితంగా చేశారు, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, అది ఆపేము, మొత్తం ఓట్లన్నీ ఉన్నాయి, దీనికి ఏమీ నిరాధారం కాదు, ఆధారంతో మాట్లాడుతున్నా. ఇక రెండో విషయం కూడా బయటపడడానికి అవకాశం ఉందండి, కానీ టెక్నికల్గా ఏంటి, ఇప్పుడు వికీలీక్స్ ఉంది సార్ మీకు చెప్తున్నాను. అవును, ఏంటి వికీలీక్స్ చేసిన పని? వైట్ హౌస్లో తీసుకొచ్చి బయట పెట్టాడు, ఇంగ్లాండ్లో ఉన్న రాణిగారు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి బయట పెట్టగలిగాడు. అవును, రష్యా ఏం చేసింది, వైట్ హౌస్లోకి ఇంటర్ఫియర్ అయ్యా, ఎలక్షన్లో ఇంటర్ఫియర్ అయ్యాడు పుతిన్ అని చెప్తున్నారు. అంత కట్టుదిట్టమైనటువంటి టెక్నాలజీ భారత్ ప్రపంచంలోనే గొప్ప టెక్నాలజీ ఉన్న దేశాలే వాళ్ళకి విలవిల్లా ఆడిపోతుంటే మనలాంటి దేశంలో ఇలాంటివి జరగకుండా ఉంటాయని నేను ఆశ్చర్యపోను. కానీ ఇది బయటపడాలి.
కానీ బయటపడిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు. భారతదేశంలో అదొక పెద్ద చిక్ ఏంటంటే ఎలక్షన్స్ జరిగిపోయాయి, ప్రూవ్ అయింది ఈ ఎలక్షన్ తప్పు అని మనం కోర్టుకి వెళ్తే ఆ టర్మ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుంది, జడ్జిమెంట్ టర్మ్ అయిపోయిన తర్వాత వస్తుంది. చూడండి, ఏదైనా ఒక ఎమ్మెల్యే ఇతను ఎన్నిక చెల్లదంటే ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఎన్నిక చెల్లదని ఇస్తారు, ఎవరికి ఉపయోగం? ఇలాంటి వాటికైనా ఎర్లీగా న్యాయ వ్యవస్థలు ఇలాంటి విషయాల మీద సెపరేట్గా పెట్టి ఒక టైం బౌండ్ 6 మంత్స్లో ఇది తేల్చాలని పెడితే ఇలాంటి వాటికి చెక్ పెట్టగలం. ఇప్పుడు మనకుంది ఆంధ్రప్రదేశ్ విభజన మీద సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు, మొయిలి తీర్పులాగా. ఇప్పుడు ఏం చేస్తాను, రేపు పొద్దున్న మీకు ఈరోజు చెప్తున్నానండి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విభజన తప్పు, ఇది ప్రజాస్వామ్యంగా చేయలేదు, రాజ్యాంగబద్ధంగా చేయలేదు అని వస్తుంది తీర్పు. కానీ అప్పుడేంటి, రెండు రాష్ట్రాలు కలుపుతారా, ఇంకోసారి ఇలా విభజన చేయకుండా ఒక డైరెక్షన్ ఇస్తారు అంతే. అందుకే వీటిని వెంట వెంటనే తేల్చే ప్రక్రియ వస్తే కొంత చెక్ పెట్టుకొని రిజల్ట్ రావడానికి బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. అలాగే హరిగారు, మీరు ఇప్పుడే అన్నారు వికీలీక్స్, అలాగే అద్భుతమైనటువంటి కొన్ని విషయాలను మీడియా బయటకు తీసుకురావడం, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్ నుంచి కూడా కొన్ని నిజాలను బయటకు తీసుకొచ్చి ప్రకటించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ పవర్, ఆ జర్నలిజంలో ఉన్నటువంటి పవర్, నేను కూడా మీ ముందు మనస్సు విప్పి చెప్తున్నాను, జర్నలిస్ట్ అనే పదానికి మేము సరిపోతామా? వండర్ఫుల్. మేము ఆ దశకి ఎదుగుతున్నామా? ఎదగాలంటే ఎంత కృషి చేయాలి? మేము మాట్లాడుతున్నది కేవలం కొన్ని సత్యాలను మాత్రమే, ఇంకా చేయవలసిన హోంవర్క్ చేయలేకపోతున్నామన్నటువంటి ఒక భావం ఎప్పుడూ మమ్మల్ని పరిగెత్తించాలి. కానీ పరిగెత్తగలుగుతున్నామా లేదా అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరం ఒక్కసారి ఆలోచిస్తే భావ దారిద్ర్యంతో మనము మగ్గిపోతున్నాం. ఏదో ఒక ఒత్తిడితోనో లేకపోతే బెదిరింపుతోనో హడలిపోతున్నాం. ఎందుకు ఈ రకమైన పరిస్థితి? ఇలానే మనము విలువైన వ్యక్తులతోటి, అలాగే మన తెలుగు ప్రజలతోటి, మన దేశ ప్రజలతోటి మన భావాలను పంచుకోగలిగితే కనీస మాత్రం బాధ్యత కలిగిన ఒక్క పనైనా జీవితంలో చేశాము అన్న సంతృప్తితో చనిపోతే గొప్ప వరం, దాన్నే నేను భావిస్తా. ఎందుకంటున్నానంటే మీకు ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఇటీవల ఎన్నికల్లో కోడెల శివప్రసాద్, ఆయన ఒక రాజకీయ నాయకుడిగా చూద్దాం, మన ఇద్దరం ఒక మిత్రులుగాను ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగాను చర్చించుకుంటున్నాం. మీకు రాజకీయ రంగు లేదు, నాకు ఏ ఎజెండా లేదు. ఇక వాస్తవాలకు వస్తే రాజకీయాల్లో విలువలు రావాలని భావిస్తున్నాం. కోడెల శివప్రసాద్ మీద దాడి జరిగింది. ఆయన ఎవరు? 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాణించినా లేకపోతే పోనీ మీకే వదిలేస్తాం, అంటే మీకు కాదు ప్రతిపక్షానికి, ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక డాక్టర్, ప్రజలకి వయసులో కూడా చాలా పెద్ద పెద్ద వ్యక్తి, ఆయన మీద దాడి జరిగింది. కేసుల్లో దర్యాప్తుగా రాంబాబు మీద, అంబటి రాంబాబు మీద కేసు పెట్టారు, మంచిది. నెక్స్ట్ దాని మీద మళ్ళీ బొత్స సత్యనారాయణ, ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు. ఆయన చాలా ఒక ఫ్యాక్షనిస్ట్ కదా, ఆయన మీద దాడి జరిగితే ఉంది, అది పెద్ద విషయం కాదు. వాట్ ఇస్ దిస్? మీరన్నట్టు నేనన్నట్టు విలువైన రాజకీయం నడుపుదామనంటే ఆ ప్రయత్నానికి మొదటే గండి కొడుతున్నారు. ఇక బొత్స సత్యనారాయణ గురించి చెప్పాలంటే ధైర్యంగా మీ ముందే చెప్తున్నాను, నేను రిపోర్ట్స్ ఇవ్వలేదు, కానీ సత్య కమ్యూనికేషన్స్ అనే ఒక కంపెనీని ప్రమోట్ చేసి కెనరా బ్యాంకులో 10 కోట్ల అప్పు తీసుకున్నారు. దేన్ని పెట్టి ప్లెడ్జ్గా, దేన్ని మీరు కొలెట్రాల్ సెక్యూరిటీగా పెట్టారు అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఫేక్ డాక్యుమెంట్స్. ఫేక్ డాక్యుమెంట్స్తో కెనరా బ్యాంకులో హైదరాబాద్ బ్రాంచ్లో 11 కోట్లు లోన్ తీసుకుంటే అది సిబిఐ దర్యాప్తుకెళ్ళి జైలుకెళ్ళింది ఎవరో తెలుసా? సబ్బం హరిగారు, ఇచ్చినటువంటి మేనేజర్, మోసపోయినటువంటి మేనేజర్. ఆ మేనేజర్కి ఒక కుటుంబం ఉన్నది, ఒక బాధ్యత ఉన్నది, ఒక వయసు ఉన్నది. ఒక సీనియర్ నాయకుడైనటువంటి బొత్స లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎలాంటి రాజకీయం నేర్పుతున్నారు, ఏ మంచి మాట అయినా చెప్పగలిగే పరిస్థితిలో మీరు ఉంటున్నారా అని ప్రశ్నిస్తే ఒక జర్నలిస్టుగానే కాదు, ఒక సామాన్యుడుగా, ఈ సంఘ సభ్యుడుగా నిజంగా ఎంత బాధేస్తుందంటే ప్రజల్ని మనం ఇలా మభ్యపెట్టద్దు. ఏ పార్టీల వాళ్ళైనా, మీ పార్టీనే కాదు బొత్స గారు, మిగతా పార్టీలలో కూడా నేరస్తులు ఉన్నారు, వీళ్ళందరినీ మనం ఎండకడదాం.
విలువైన రాజకీయాన్ని తీసుకొద్దామని పదే పదే చెప్తున్నాం. మీరు చెప్పండి, ఇటువంటి నాయకులు రాజకీయ అధికారంలోకి వస్తే ఈ దేశ భవిష్యత్తు ఏమవుతుంది? మరి మనం నిద్రపోదామా? మనం సత్యం మాట్లాడకుండా ఉందామా? చెప్పండి హరి గారు, మేమైనా తప్పు చేస్తున్నామా? మేమైనా మా హద్దుని మీరు ప్రవర్తిస్తున్నామా? ఇందాక మీరు ఈ ఇష్యూ స్టార్ట్ చేస్తూ మేము ఎక్కడికి పోయాం, మారుతామా, మారగలమా అని మీరు అంటున్నారు కదా, అవసరం లేదండి. ఇంతకుముందు జర్నలిజం, ఇప్పుడు మీరేదైతే కోరుకుంటున్నారో ఆ స్థాయిలో ఉండేది. అది ఎక్కడికి వచ్చిందంటే ఈ స్థాయికి వచ్చింది, ఇప్పుడున్న స్థాయికి. ముందు బాగానే ఉండేది విలువల కోసం. ఇప్పుడు గాంధీ గారు కూడా ఒక పత్రికే, మన వీరేశలింగ మన ఎవరు ప్రకాశం పంతుల గారు ఒక పత్రికే. ఎలాంటివి అంటే ఒక 100 చెప్పాలి. మీ ముందున్నటువంటి ఎంతోమంది జర్నలిస్టులు, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, ఆంధ్రప్రభ కానీ, పత్రిక కానీ, ఈ ఆ తరంలో కొంచెం జూనియర్ ఈనాడే, ఈరోజే దీక్షితులు గారు అంటే ఇది మళ్ళీ వీటికి కొన్ని కొన్ని కారణాలున్నా పత్రికల దగ్గరికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ముందు దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు, ప్రజాశ్రేయస్సే ఉండేది. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే వాళ్ళ శ్రేయస్సు కోసం ఎవరి శ్రేయస్సునైనా బద్నాం చేసేటటువంటి వ్యవస్థలోకి వచ్చేసాం. ఇది మరీ ఎక్కువ మాట్లాడితే మీకు నాకు కూడా మరీ అంత మంచిది కాదు, కానీ కొంచెం స్లోగా ఒక్కొక్క స్టెప్ ప్రక్షాళన చేసుకొని వెళ్దాం. ఎస్, ఖచ్చితంగా చాలా అంటే ఒక్క మీరు చెప్పిన ఒక్క మనిషి కాదు, అలాంటి వాళ్ళు 175 x 350 x 350 x 450 ఎంపీల్లో ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని లిస్ట్ వేస్తే ఎవరు మిగలట్లేదు. రకరకాలు కాకపోతే ఆ డెన్సిటీ ఎక్కువ తక్కువ కానీ ఖచ్చితంగా ఉంటుంది. నా మీద కూడా 5-10 ఏళ్ల క్రితం ఎలక్షన్లో పర్మిషన్ లేకుండా నేను ప్రొషన్ తీశానని ఒక కేసు ఉందండి నా మీద. అదేమైందంటే నాకు తెలియక ఇంకొకరు జీప్ ఎక్కేశాను, అంటే ఎమ్మెల్యే జీప్ ఎక్కేశాను నేను. ఎక్కేకి తెలిసింది నాది కాదు, నేను వెళ్తుంటే కారులో సార్ సార్ కారు మీద రండి సార్, మీరు వస్తే 4 ఓట్లు పడతాయని నేను ఎక్కేశాను. కానీ నాకు తెలుసు, అయ్యో నేను పర్మిషన్ లేకుండా ఎక్కానని. లక్కీగా ఏంటంటే ఆ జీప్ మీద ఎమ్మెల్యే ఫోటో ఉంది, నాది లేదు. సో ఆ ఎవిడెన్స్ చూసి ఇలా నన్ను పిల్లడం వల్ల నేను ఎక్కాను అని అంటే ఆ కేసు కూడా ఈరోజు నేను పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కొంత వేసుకున్నాను. ఆ కేసు ఉంది కాబట్టి, అది ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి 5 సంవత్సరాలు అయినా ఇంకా కేసు ఏమో రాలేదు. బట్ ఆ దానికే నేను అయ్యో అది కూడా లేకుండా ఉంటే ఎంత బాగుందని ఎంతో మదన పడ్డాను ఈ దీనికి. సో మీరు చెప్పిన ఉదాహరణ చాలా చిన్నది. అవును, సత్యనారాయణ గారి గురించి నాకు నాకు బాగా తెలిసినవాడు. ఇంకా చాలా చెప్తారు మిగతా వాళ్ళు మాట్లాడితే ఆయన గురించి. అతను ఒక్కడే కాదని మీరు ఇంకో మాట చెప్పారు అందరికీ అని. ఇప్పుడు శివప్రసాద్ గారు ఉన్నారనుకోండి, గతంలో ఒకసారి నేను కూడా ఆయనతో చెప్పాను ఒకసారి ఏదో డిబేట్లో, మీరు మీకు గుర్తుందో లేదో, అప్పుడు ఆయన హాస్పిటల్ ఏదో బాంబు పేలిందని దాన్నే ఉదహరించి ఉండొచ్చు, నేను చూడలేదు కానీ. అవునండి, అది ఎందుకు జరిగిందో ఏం జరిగిందో నాకు తెలియదు. అది జరిగిందనే ఇన్సిడెంట్ నాకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కూడా చాలా అనొచ్చు, రాజశేఖర రెడ్డి గారిని చాలా అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అనడానికి కావాల్సినటువంటి ఉన్నాయి. కానీ నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నానండి మీతో ఒక విషయం, గతంలో తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకొని మంచి జీవితంలోకి మంచి ట్రాక్లోకి వస్తే మళ్ళీ వాళ్ళని అభినందించాలని నేను అనుకుంటాను. ఖచ్చితంగా. కానీ వాళ్ళకు ఉండట్లా, అది తప్పు మీద తప్పు చేసుకుంటూనే పోతున్నారు తప్పించి. ఇది తప్పు మళ్ళీ మనం వెనక్కి వద్దాం, గతంలో జరిగిన ఒక 20 తప్పులతో ఆగి ఇక్కడి నుండైనా జీవితంలో తప్పు చేయకుండా జీవిద్దామనేదేనే స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వాటిని మనం ప్రస్తావించుకుంటూ వదిలేద్దాం వాళ్ళు మారితే. కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, వాళ్ళతో ప్రమాదం. ఎవరైనా మారితే మీ మాట విను, ఇంకెవరి మాట వినైనా నిజమే మనం ఇలా జీవిద్దాం ఇక్కడితో ఆపుదాం అని అనుకున్నారనుకోండి,